నిర్వచనమే విమోచన కాబట్టి. అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ యొక్క వర్గాలన్నీ కూడా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే, బీసీలను అణచివేస్తే, మరి మీరు మొన్న ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని స్థానిక సంస్థలు, 9 మాసాలైంది ఊసు లేదు, ఇప్పుడు కులగణన పేరు మీద దాటవేసేటువంటి ప్రయత్నాలు, మళ్ళీ కొత్తగా దానికి మార్గదర్శనాలు సూచిస్తామంటున్నారు. మీరు మీ చరిత్ర గ్యారంటీలు అంటే గ్యారంటీగా మోసం చేయడమే మీ చరిత్ర గ్యారంటీలు. ఇవాళ మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవాళ ఎక్కడ చూసినా, ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు హర్యానాలో కొత్తగా 7 గ్యారంటీలు హామీలు ఇస్తారు. ఈ రాష్ట్రాలను మీ ఇచ్చిన గ్యారంటీ హామీలు చేయకుండా ఇవాళ భరోసా లేని రైతు భరోసా, రైతు బంధు పేరు మీద అన్ని బంధు పెట్టి ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి కట్టుడు వదిలేసి కూల్చుడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందో, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరు బలహీన వర్గాలను, బడుగు వర్గాలను కేవలం ఓటు బ్యాంక్గా మరి మార్చడం కాదు, నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేదా గతంలో కర్ణాటకలో కూడా కులగణన చేపట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడుల మేరకు దాన్ని ప్రచురించకుండా ఆనాడు సిద్ధిరామయ్య ప్రభుత్వం చేసిన కుట్రలు, కేంద్రంలో కూడా 50 సంవత్సరాల అధికారులు ఉండి ఏనాడు కులగణన చేయని మీరు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తాడు అమెరికాలో పోయి సరైన సమయంలో అవసరం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తానని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేస్తాను. ఎన్నికల ముందు ఒక మాట, భారతదేశంలో హామీలు, మరి అమెరికాలో ఏ రకంగా ఇవాళ తుట్లు పడుస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ మాటకు లొంగి మీరు పనిచేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి 50% పైగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క డిమాండ్లకు తలవొగ్గి ఈరోజు సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, ఒక బహుజన రాజ్యం నిర్మాణం కోసం ఇవాళ ఏదైతే చాకలి ఐలెమ్మ లాంటి ఆకాంక్షలు, ఆలోచనలు, వారి ఆశయాలను ఇవాళ సాధించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వం దిగరాలి. ఇంతకుముందు చెప్తున్నారు ఈ కుల వృత్తిలో ఉండేటువంటి చాకలి కానీ మంగలి కానీ 200 యూనిట్లు కరెంటు మాఫీ ఉచితంగా ఇస్తామన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదో నెపంతోని సాకులతోని ఇవాళ ఈ చాకలి వృత్తిలో కానీ మంగళ వృత్తిలో ఉన్న వాళ్లకు ఇవాళ కరెంటు ముక్కు పిండి వసూలు చేస్తూ ఏ రకంగా ఇవాళ ఆ వృత్తిని ఇవాళ మీరు ఏ రకంగా నాశనం చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో ఏ ఒక్క చాకలి వృత్తి మీద ఆధారపడినటువంటి ఈ యొక్క దోబీ ఘాట్స్ ఉన్నాయో దానిని కూడా ఏ రకంగా కబలించే కుట్రలు ఇవాళ ఈ ప్రభుత్వం పాలకులు చేస్తున్నారో, మరి భారతీయ జనతా పార్టీ ఈ దోబీ ఘాట్లు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వాటిని ఆధునీకరించి ఆ వృత్తికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏదో నెప్పం మీద మీరు వాటిని కనుక తీసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి ఆనాడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి ముఖ్యమైన కూడళ్ళలో కూడా వాటిని కాపాడాము, వారికి ఆశ్రయం ఇచ్చాము, ఆ వృత్తిని కొనసాగించడానికి కూడా పలు చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతుంటూ ఈ చాకలి ఐలమ్మకు నిజంగా నిన్నమైన నిలవాలు మన బీజేపీ కార్యకర్తలు మీద నిర్వహించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వంతో పోరాడి బీసీల హక్కులు సాధించడానికి నడుము బిగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు పిలుపునిస్తాను. జోహార్ జోహార్. మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, ఈ అన్ని వృత్తులను నరేంద్ర మోడీ గారు, ఈ వృత్తులు లేని, ఈ కులాల మీద ఆధారపడేటువంటి వర్గాలు లేని సమాజమే లేదు. ఏ శుభకార్యాలైనా లేదైనా చివరికి చావుకైనా మరి దేవుడి కార్యక్రమాలకైనా ఈ వృత్తుల మీద ఆధారపడి ఏ శ్రమ జీవులుగా ఇవాళ కొనసాగుతున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ప్రధానమంత్రి విశ్వకర్మ ఓ పథకాన్ని ప్రవేశపెడితే 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈరోజు వారికి శిక్షణ కల్పించి స్టైఫండ్ ఇచ్చి 15,000 ఆధునికరమైనటువంటి పనిముట్లు వారికి పంపిణీ చేసి మళ్ళీ 1 లక్ష రూపాయలు మొదటి విడతగా నామమాత్ర వడ్డీతో లోన్లు ఇచ్చి ఆ వృత్తిలో తయారు చేసేటువంటి పరికరాలను మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వివిధ శాఖల ద్వారా ఇవాళ చేపట్టడం, అంటే 20 లక్షల కుటుంబాలను ఇవాళ ఏ పల్లెల్లో
మరి ఆ వృత్తిని జీవిస్తున్నారో, ఆ పల్లె నుంచి పట్టణాలకు వలస రాకుండా ఆర్థికంగా మరి వాళ్ళు నిలదొక్కడమే కాకుండా ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరి దోహదపడేటువంటి ఈ వర్గాలకు మరి నిజంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని మొదటి విడతగా 20 లక్షల మంది, మళ్ళీ రెండో విడత కూడా వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో కూడా చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొలిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలకు అణిచివేయబడ్డారో వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా మరి ఏ రకంగా పోరు సల్పారో అది ఆ చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వాలు ఆ యొక్క రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తలవొగ్గి ఇలాంటి వీర నారిల చరిత్ర చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, కొమరం భీమ్ కానీ, షోయబుల్లా ఖాన్ వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాల గర్భంలోకి మళ్ళీ కలిపినారో కేవలం ఈ మజ్లిస్ యొక్క కుతంత్రాలకు లొంగిపోయి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సంతోషం చాకలి ఐలమ్మ పేరు మీద మహిళా కోటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చారు. కేవలం పేరు మార్చినంత మాత్రం సరిపోదు, ఏం చాకలి ఐలమ్మ అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా నువ్వు మరి జరపకుండా ఎందుకు జంకుతున్నావు, ఇవాళ ఓవైసీకి ఎందుకు తలగొత్తున్నావు, మరి ఈరోజు మరి ప్రజా పాలన పేరు మీద అని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటున్నావు, నిజాం మీద పోరాటం సాధించినటువంటి ఆ విముక్తి పోరాటానికి నిర్వచనమే విమోచన కాబట్టి. అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ యొక్క వర్గాలన్నీ కూడా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే, బీసీలను అణచివేస్తే, మరి మీరు మొన్న ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని స్థానిక సంస్థలు, 9 మాసాలైంది ఊసు లేదు, ఇప్పుడు కులగణన పేరు మీద దాటవేసేటువంటి ప్రయత్నాలు, మళ్ళీ కొత్తగా దానికి మార్గదర్శనాలు సూచిస్తామంటున్నారు. మీరు మీ చరిత్ర గ్యారంటీలు అంటే గ్యారంటీగా మోసం చేయడమే మీ చరిత్ర గ్యారంటీలు. ఇవాళ మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు హర్యానాలో కొత్తగా 7 గ్యారంటీలు హామీలు ఇస్తారు. ఈ రాష్ట్రాలను మీ ఇచ్చిన గ్యారంటీ హామీలు చేయకుండా ఇవాళ భరోసా లేని రైతు భరోసా, రైతు బంధు పేరు మీద అన్ని బంధు పెట్టి ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి కట్టుడు వదిలేసి కూల్చుడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీరు బలహీన వర్గాలను, బడుగు వర్గాలను కేవలం ఓటు బ్యాంక్గా మరి మార్చడం కాదు, నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. లేదా గతంలో కర్ణాటకలో కూడా కులగణన చేపట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడుల మేరకు దాన్ని ప్రచురించకుండా ఆనాడు సిద్ధిరామయ్య ప్రభుత్వం చేసిన కుట్రలు, కేంద్రంలో కూడా 50 సంవత్సరాల అధికారులు ఉండి ఏనాడు కులగణన చేయని మీరు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తాడు అమెరికాలో పోయి సరైన సమయంలో అవసరం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తానని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేస్తాను. ఎన్నికల ముందు ఒక మాట, భారతదేశంలో హామీలు, మరి అమెరికాలో ఏ రకంగా ఇవాళ తుట్లు పడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ మాటకు లొంగి మీరు పనిచేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి 50% పైగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క డిమాండ్లకు తలవొగ్గి ఈరోజు సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, ఒక బహుజన రాజ్యం నిర్మాణం కోసం ఇవాళ ఏదైతే చాకలి ఐలమ్మ లాంటి ఆకాంక్షలు, ఆలోచనలు, వారి ఆశయాలను
ఇవాళ సాధించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వం దిగిరాలి. ఇంతకుముందు చెప్తున్నారు ఈ కుల వృత్తిలో ఉండేటువంటి చాకలి కానీ మంగలి కానీ 200 యూనిట్లు కరెంటు మాఫీ ఉచితంగా ఇస్తామన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదో నెపంతో సాకులతోని ఇవాళ ఈ చాకలి వృత్తిలో కానీ మంగళ వృత్తిలో ఉన్న వాళ్లకు ఇవాళ కరెంటు ముక్కు పిండి వసూలు చేస్తూ ఏ రకంగా ఇవాళ ఆ వృత్తిని ఇవాళ మీరు ఏ రకంగా నాశనం చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణంలో ఏ ఒక్క చాకలి వృత్తి మీద ఆధారపడినటువంటి ఈ యొక్క దోబీ ఘాట్స్ ఉన్నాయో దానిని కూడా ఏ రకంగా కబలించే కుట్రలు ఇవాళ ఈ ప్రభుత్వం పాలకులు చేస్తున్నారో, మరి భారతీయ జనతా పార్టీ ఈ దోబీ ఘాట్లు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా వాటిని ఆధునీకరించి ఆ వృత్తికి దోహదపడే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఏదో నెప్పం మీద మీరు వాటిని కనుక తీసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి ఆనాడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి ముఖ్యమైన కూడళ్ళలో కూడా వాటిని కాపాడాము, వారికి ఆశ్రయం ఇచ్చాము, ఆ వృత్తిని కొనసాగించడానికి కూడా పలు చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతుంటూ ఈ చాకలి ఐలమ్మకు నిజంగా నిజమైన నిలవాలు మన బీజేపీ కార్యకర్తలు లేదా నిర్వహించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వంతో పోరాడి బీసీల హక్కులు సాధించడానికి నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు పిలుపునిస్తాను. జోహార్ జోహార్. గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, ఈ అన్ని వృత్తులను నరేంద్ర మోడీ గారు, ఈ వృత్తులు లేని, ఈ కులాల మీద ఆధారపడేటువంటి వర్గాలు లేని సమాజమే లేదు. ఏ శుభకార్యాలైనా లేదైనా చివరికి చావుకైనా మరి దేవుడి కార్యక్రమాలకైనా ఈ వృత్తుల మీద ఆధారపడి ఏ శ్రమ జీవులుగా ఇవాళ కొనసాగుతున్నారో వారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ప్రధానమంత్రి విశ్వకర్మ ఓ పథకాన్ని ప్రవేశపెడితే 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈరోజు వారికి శిక్షణ కల్పించి స్టైఫండ్ ఇచ్చి 15,000 ఆధునికరమైనటువంటి పనిముట్లు వారికి పంపిణీ చేసి మళ్ళీ 1 లక్ష రూపాయలు మొదటి విడతగా నామమాత్ర వడ్డీతో లోన్లు ఇచ్చి ఆ వృత్తిలో తయారు చేసేటువంటి పరికరాలను మార్కెటింగ్ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ ప్రభుత్వమే వివిధ శాఖల ద్వారా ఇవాళ చేపట్టడం, అంటే 20 లక్షల కుటుంబాలను ఇవాళ ఏ పల్లెల్లో మరి ఆ వృత్తిని జీవిస్తున్నారో ఆ పల్లె నుంచి పట్టణాలకు వలస రాకుండా ఆర్థికంగా మరి వాళ్ళు నిలదొక్కడమే కాకుండా ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరి దోహదపడేటువంటి ఈ వర్గాలకు మరి నిజంగా నరేంద్ర మోడీ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని మొదటి విడతగా 20 లక్షల మంది, మళ్ళీ 2వ విడత కూడా వారు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో కూడా చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినటువంటి వీరన్నారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. ఆ రకంగా తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చైతన్యాన్ని పూరించి ఏ రకంగా పారదొరిందో గ్రామాల నుంచి ఈ నిజాం యొక్క తొత్తులను, అది చాకలి ఐలమ్మ యొక్క చరిత్ర. ఆ కనుమరుగైన చరిత్రను భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన పేరు మీద మరి వెలుగులోకి తీసుకొచ్చి భావితలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఏ బలహీన వర్గాలకు అణిచివేయబడ్డారో వారిని తిరుగుబాటు చేసి ఆ పోరాట పటిమ నింపి నిజాంకు వ్యతిరేకంగా మరి ఏ రకంగా పోరు సల్పారో అది ఆ చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని చిప్పాల్సిన ప్రభుత్వాలు ఆ యొక్క రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి తల ఒగ్గి ఇలాంటి వీర నారిల చరిత్ర చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, కొమరం భీమ్ కానీ, షోయబుల్లా ఖాన్ వీళ్ళందరి చరిత్రను కూడా మరి ఏ రకంగా కాల గర్భంలోకి మళ్ళీ కలిపినారో కేవలం ఈ మజ్లిస్ యొక్క కుతంత్రాలకు లొంగిపోయి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సంతోషం
చాకలి ఐలమ్మ పేరు మీద మహిళా కోటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయాన్ని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా మార్చారు. కేవలం పేరు మార్చినంత మాత్రం సరిపోదు. ఏం చాకలి ఐలమ్మ అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడి విముక్తి విమోచన పొందినామో ఆ విమోచన దినోత్సవాన్ని కూడా నువ్వు మరి జరపకుండా ఎందుకు జంకుతున్నావు ఇవాళ? ఓవైసీకి ఎందుకు తలకొత్తున్నావు? మరి ఈరోజు మరి ప్రజా పాలన పేరు మీద అని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటున్నాం. నిజాం మీద పోరాటం సాధించినటువంటి ఆ విముక్తి పోరాటానికి నిర్వచనమే విమోచన కాబట్టి. అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ యొక్క వర్గాలన్నీ కూడా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తే బీసీలను అణచివేస్తే, మరి మీరు మొన్న ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని స్థానిక సంస్థలు, 9 మాసాలైంది ఊసు లేదు, ఇప్పుడు కులగణన పేరు మీద దాటవేసేటువంటి ప్రయత్నాలు, మళ్ళీ కొత్తగా దానికి మార్గదర్శనాలు సూచిస్తామంటున్నారు. మీరు మీ చరిత్ర గ్యారంటీలు అంటే గ్యారంటీగా మోసం చేయడమే మీ చరిత్ర గ్యారంటీలు. ఇవాళ మీరు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు హర్యానాలో కొత్తగా 7 గ్యారంటీలు హామీలు ఇస్తారు. ఈ రాష్ట్రాలను మీ ఇచ్చిన గ్యారంటీ హామీలు చేయకుండా 1,000 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడుల మేరకు దాన్ని ప్రచురించకుండా ఆనాడు సిద్ధిరామయ్య ప్రభుత్వం చేసిన కుట్రలు, కేంద్రంలో కూడా 50 సంవత్సరాల అధికారులు ఉండి ఏనాడు కులగణన చేయని మీరు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తాడు అమెరికాలో పోయి సరైన సమయంలో అవసరం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తానని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేస్తాను. ఎన్నికల ముందు ఒక మాట, భారతదేశంలో హామీలు, మరి అమెరికాలో ఏ రకంగా ఇవాళ తుట్లు పడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ మాటకు లొంగి మీరు పనిచేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి 50% పైగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క డిమాండ్లకు తలవొగ్గి ఈరోజు సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, ఒక బహుజన రాజ్యం నిర్మాణం కోసం ఇవాళ ఏదైతే చాకలి ఐలమ్మ లాంటి ఆకాంక్షలు, ఆలోచనలు, వారి ఆశయాలను ఇవాళ సాధించాలంటే తప్పకుండా ఈ ప్రభుత్వం దిగరాలి. ఇంతకుముందు చెప్తున్నారు ఈ కుల వృత్తిలో ఉండేటువంటి చాకలి కానీ మంగలి కానీ 200 యూనిట్